గ్రానైట్ మైన్ ప్రాజెక్టు వ్యయం వచ్చేసి 60 లక్షలు ఈ ఏడు యొక్క నిర్మించబడింది 10,325.15 మీటర్ క్యూబ్ పర్ ఇయర్ అంటే సంవత్సరానికి 10,325.16 మీటర్ క్యూబ్ జరుగుతుండటకు నిర్ణయించబడింది నోటిఫికేషన్ తాజా సవరణ ప్రకారం 5 కంటే ఎక్కువ 11 గంటలకు లేదా 500 మీటర్ల వ్యాసార్థంలో ఉన్న గనుల సముదాయం 5 కంటే విస్తీర్ణం పట్టి ఎక్కువ ఉంటే ప్రజాభ్యేకం తప్పనిసరిగా చేయాలి. కావున ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు 7 హెక్టార్లుగా ఉన్నది కాబట్టి ఇది ఈ ప్రతిపాదన ప్రాజెక్టు 5 హెక్టార్ల కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి డీసీని పొందే ప్రక్రియలో భాగంగా ప్రజాభిషేకంలో జరుగుతుంది. అలంకార ఇంటర్ప్రజెస్ వారు 31/12/2019 పిఓఆర్ స్టేట్ లెవెల్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ తెలంగాణ ఎంఓఈఎం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి పొందారండి. మరియు డ్రాఫ్ట్ ఈఏ నివేదికను కాలుష్య నియంత్రణ మండలి బోర్డుకు సమర్పించి ప్రజాభ్యాస సేకరణ సమస్యలను నిర్వహించమని కోరారండి. ఇందుకు సభ్య కార్యదర్శి కాలుష్య నియంత్రణ మండలి మరియు జిల్లా కలెక్టర్ ఖమ్మం గారి అనుమతితో ఈ యొక్క ప్రజాభ్య సేకరణ సమావేశం గురించి 17/6/2023 తెలుగు దినపత్రిక అయిన ఈనాడు మరియు ఆంగ్ల దినపత్రిక అయిన ది హిందూ వార్తాపత్రికల్లో ప్రెస్ నోటిఫికేషన్ ప్రచురించబడినది. ఈ పత్రిక ప్రకటన ద్వారా ప్రతిపాదిత ప్రాజెక్టుపై ప్రజల నుండి వారికి గల సలహాలు సూచనలు అభిప్రాయాలు మరియు అభ్యంతరాలను తెలియజేయకపోవడమైనది. ప్రజలు ఈ ప్రాజెక్టు వివరాలను తెలుసుకోవడం కానీ ఈ ప్రాజెక్టుకు సంబంధించి ముసాయిదా పర్యావరణ పర్యవేక్షణ ప్రణాళిక మరియు ఎక్స్క్లూటివ్ సారాంశం తెలుగు మరియు ఇంగ్లీష్ ఆంగ్లంలో పొందుపరిచిన పైన పొందుపరిచిన చిరునామాలు పొందుపరచడం ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు ఇప్పటివరకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం కొత్తగూడెంకు 19 మంది ప్రాతినిధ్యాలు వచ్చినవి. అలాగే ఇప్పుడు ప్రజలు ఏమైనా నీతి పత్రాలు సమర్పించిన పట్టుకుంది. ప్రజలు ఇక్కడ ఉన్న ప్రజలు తమ సలహాలు సూచనలు అభిప్రాయాలు మరియు అభ్యంతరాలను సభాముఖంగా తెలియజేసిన వాళ్ళ వాటిన్నింటినీ ఒక నివేదిక మరియు వీడియో రూపంలో పారదర్శకంగా సంబంధిత అధికార యంత్రాంగం అనగా ఎంఓఎఫ్ సిసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారికి జిల్లా అదనపు కలెక్టర్ గారి ద్వారా తదుపరి నిమిత్తం పంపించడం జరుగుతుంది. ఈ పర్యావరణ ప్రజా సేకరణ అనేది పర్యావరణకు సంబంధించిందే కానీ అతని ఇష్యూస్ కాదండి.